Hi friends, welcome back to our channel. Video nekla skip cheyakunda chudandi friends. Meeru oka subscribe like cheyatam valla maaku entho support chesina vallu avtaru. Deepam veliginche mundu cheyakodana panulu. Deepam veliginche mundu nodutu bottu dharinchi undali. Bottunu dharinchakunda deepanni veliginchadam asubham. 2. Pramida tadiga unnappudu danilo noone posi deepanni veliginchadam asubham. Pramida poortiga పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దీపం నూనె పోసి వెలిగించాలి. 3. దీపం వెలిగించిన తర్వాత దీపం యొక్క నూనెలో చేతి వేళ్లను పెట్టడం అశుభం. 4. దీపాన్ని వెలిగించే సమయంలో దిక్కులు చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ అశ్రద్ధగా వెలిగిస్తే పూజలో భక్తి లోపిస్తుంది. పూర్తిగా ఏకాగ్రతతో దీపాన్ని వెలిగించాలి. 5. దీపాన్ని వెలిగించిన వెంటనే దీపానికి నమస్కరించాలి. అలాగే పూజ ముగిసిన తర్వాత దీపానికి మరొకసారి నమస్కారం చేయాలి. దీపం కొండెక్కితే అది అశుభానికి కారణంగా భావించరాదు. మళ్ళీ దీపాన్ని వెలిగించి పూజను మళ్ళీ మొదటి నుండి భక్తితో ప్రారంభించాలని అర్థం. దీపం యొక్క జ్యోతి వెలుగుతున్నప్పుడు మిగిలినవన్నీ దీపం యొక్క జ్యోతి నుండి మాత్రమే వెలిగించాలి. 8. దీపం వెలుగుతూ ఉన్న సమయంలో దీపం యొక్క నూనెలో పసుపు కుంకాలు వేయరాదు, అది దోషం. దీపమును వెలిగించిన తర్వాత ఆ దీపపు కాంతిలో ఇష్టదైవం యొక్క రూపాన్ని ధ్యానము చేసి పూజ చేస్తే ఆ పూజ వెంటనే ఆ దేవత యొక్క పాదాల వద్దకు చేరుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.